ఏం కలవలేకపోయాను. నా బ్యాడ్ లక్. డోంట్ వరీ మధు, లైబ్రరీలో లెటర్ ఇచ్చావు కదా, తప్పకుండా దొరుకుతాడు. ట్రైన్ టైం అవుతుంది, లోపలికి వెళ్దాం పదా. శీను వస్తా అన్నాడు. వాళ్ళని అక్కడే చంపాలన్న కోపానే నా ఫ్రెండ్ కి ఇచ్చిన మాటల కోసం అణుచుకుని ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా ఒకరోజు జిన్నాబాయి ఇక్కడికి వస్తాడని తెలిసింది. జిన్నాబాయి సిటీకి వస్తున్నాడు. వాడి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. ఆ తర్వాత మా బావ ద్వారా కాదీర్ గురించి తెలుసుకుని వాడిని ఫాలో అయ్యాను. కాదీర్ మనిషి స్థానంలో నేను అక్కడికి వెళ్లి వాడి తమ్ముడిని చంపేశాను. వాడు తప్పించుకున్నాడు. మీ అన్నయ్యకి నాకున్న స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నీకు దగ్గర కావడానికి ఇష్టం లేదు, అందుకే చెప్పలేదు. నేను బ్యాంకులో కట్టిన డబ్బు మీ అన్న వదిలిన కష్టాచితం. పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా బర్డెన్ కింద తయారయ్యారు. ఈ పగలు ప్రతికారాలు పక్కన పెట్టి బాంబే వెళ్ళిపోండి సార్. ఎనీటైమ్ ఆ డీసీపీ మిమ్మల్ని పట్టుకోవచ్చు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. బాబ్జీ, టెన్షన్ ఇప్పుడు మనం తీసుకోకూడదు, ఎదుట వాళ్ళకి ఇవ్వాలి. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి? ఫైర్ స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసామనుకో, క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ ఫర్స్ తెలియాలా? అవును బాబు, కరెక్ట్. యాక్చువల్ గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. టచ్ అప్ డైరా. మన పనులు మనం చేసుకొని ఇస్తేనే కదా. ఏం ప్రసాద్, ఏంటి మా ఇంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ ఆయన నువ్వు చేసేవని. స్టిల్ సార్, యాక్షన్ లో తీసుకోవచ్చు కదా. స్టడీ బ్లాక్ గా స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు కూర్చోవా. మీ డబ్బా తొండకు విక్కు పెట్టినట్టుగా ఉన్నాడు. సాధిగాడికి నేర్పి, స్టిల్ సోడికి నేర్పి, ఇండస్ట్రీ కిందకు వస్తారు. అండర్స్టాండ్ అట్లా చేయచ్చు. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు? మన సినిమా యాభై రోజులు కూడా తీసేస్తున్నాను అంటాడు బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్ప. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ట్ మాల్ మీరు చేయమంటున్నారు? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా. సినిమా ప్రెస్ మీట్ కాదండి. మరి ఏంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి, పోలియో చుక్కలు వేసుకోండి, నడుము సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కదండి బాబు, ఆ చిన్నగడి గురించి అండి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. టాపిష్ గా పెట్టుకోమా, షాడో సీన్ లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ చూసినా, జిన్నాబాయి వాణి చంపాడు, జిన్నాబాయి వీణి నరికాడు అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది?
అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ ని 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కరిపించాను. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయ్యింది. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పి షేమ్. కట్ చేసుకోమా, ఎమోషన్ క్యారీ అయ్యింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవే ప్రసాద్. మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరు ఎందుకు? ఇదిగో బాబు నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడని నా బాయ్? వాడక పిచ్చి కుక్క అయితే కలిచేస్తా, వాడక పేడ పురుగా అయితే పిసికేస్తా, వాడక చెడ పురుగా అయితే నలిపేస్తా. హాయ్ సార్, సాల్మన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో. ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా, సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు ప్రసాద్. బాబు ప్రసాద్ బాబు, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఎవరు పడితే పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోడున్నాడు, మూమెంట్ చేస్తే తెలుసు. ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసే. కెమెరా 1 2. That's it. చాలా బాగా చేశారు సార్. ఏమా మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ ఒకటి మూమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్టర్ చెప్పాలి మీకు. ఏమై ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయా? అవును బాబు. బాబు, యాజ్ ఇట్ ఇస్ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది, షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మన బాబు. బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది, హైడ్ అయిన తర్వాత తీసుకోవాలి. అయ్యో సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్ ని. చెట్టు పీకేయాలంటే ఈయన పీకేస్తే వదిలిపోద్దు. ఫారెస్ట్ షెడ్యూల్ కి అవైట్ చేసేద్దాం రా సార్. ఆయన రానంటున్నాడు సార్. అలవా పాదరే అంగళ్ళండి. ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు. రెమ్యూనరేషన్ ఎక్కువ, డైరెక్షన్ తక్కువ. నీడికి వెల్కమ్ మిస్టర్ ఫైర్ స్టార్ సాల్మన్ రాజు. నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కనెక్ట్ చేయాలా? అభిమానం విరితల్ల వేసిన ఫ్యాన్ లా ఉన్నావే. ఓకే చూసావు కదా, వస్తా. ఇంతకీ నేను ఎవరు అడగలేదు. చెప్పావు కదా మా ఫ్యాన్ అని. కాదు మరి. Yes sir. Sorry, I can't. చిన్న భాయ్. Shit. ఫిల్మ్ యాక్టర్ సాల్మన్ రాజ్ కిడ్నాప్ చేసి అవసరం అవుతుంది. God damn phone. డీసీపీ దినేషియా. చిన్న ఉందల్లా. మీ ఫైవ్ స్టార్ సాల్మన్ రాజు నా దగ్గరే ఉన్నాడు, మాట్లాడు. సార్, ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. టచ్అప్ చేయడానికి వాయి కూడా లేదు. మీకు మీకు ఏమన్నా ఉంటే విన్నావుగా జిన్నా, నేను చెప్పేది చెప్. నేను చెప్పేది నువ్వు విను. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకుని కూర్చోండి. ఎక్స్ట్రాలు చేస్తే ఫైర్ స్టార్ ఉండడు. నువ్వు చెప్పినట్టు నాకబుద్ధి ఫోర్స్ ని ఎత్తేస్తాను. సర్చ్ పార్టీని కాల్ బ్యాక్ చేస్తాను. సాల్మన్ రాజును వదిలేస్తాను. నా తమ్ముడిని చంపిన వాడు దొరికిన తర్వాత జిన్నాకు పగడం ముష్కిల్హీన. నా ముంకిన్ హీరో డైలాగ్ ఎలా చెప్పాను? షారుఖ్ కంటే బాగా చెప్పాను సార్. సార్, తమ్ముడు గారిని చంపినోడు దొరకలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? నిన్ను చెప్తా. ఏంటి బావా, మెల్లమెల్లగా నడుస్తున్నావే? ఏ మధు, ఆఫీస్ కి వెళ్ళలేదా? లేదు మోయ. సరే, మనం పెళ్ళేప్పుడు చెప్పాను గా మోయ, ఫీలింగ్స్ రావాలని. నరికేస్తాను. తండ్రి కూతురులు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్ పబ్జీ, ఏయ్ పబ్జీ అంటరా? ఏంటి పబ్జీ? పై నుంచి తోసేది నా కూతురు లేదు నీకు? ఏయ్, ఇంకా ఫీలింగ్స్ కాలింగ్స్ ఏమి లేవు, డైరెక్ట్ గా పెళ్ళే. పద పద, నన్నే కొడతావా? నేను బ్యాంక్ కి ఒక ఫోన్ చేస్తే మీ బతుకులు రోడ్డు మీద ఉంటాయి. ఏంటో నువ్వు ఫోన్ చేసేది? మా అన్నయ్య డబ్బుతో అది ఎప్పుడో క్లియర్ అయిపోయింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చుప్పుతో కొడతా. ఏంటి రెచ్చిపోతున్నావు? దుర్గా వదులు, వదులు దుర్గా. ఏంటి మ్యాటర్? శను గారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఏంటో నీ ఫ్యామిలీ మ్యాటర్? ఇతను మా ఇంటికి కాబోయే అల్లుడు. విన్నావుగా, ఇంకోసారి ఇటు పక్క వచ్చావు అనుకో, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయని చేస్తాను. ఏంటి అని అత్తనాడు, ప్లేట్లన్నీ కడిగి రెడీ చేయి. రాగి, ఏంటి అంతా క్లీన్ చేసి తొందరగా. ఈ బిందీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాను. హలో, దుబాయ్ ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు ఈ చాకరీ చేయాల్సింది. పోలీస్ కేసు పెడితే బొమ్మని హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ నుంచి వెనకెళ్ళి ముందుకెళ్ళి దారి కనపడలేదు. డిప్రెస్ అవు గ్రామ్ కి. డిప్రెస్ అయితే హైదరాబాద్ లో ఉన్నాడు కదా, కనపడగానే దారి చూపిస్తాడు. దారి మీరు వెళ్ళగానే తలా రెండు పెట్రోల్ బాయిల్ ఇచ్చేస్తారా? తోడుకోవడమే, రెండు కొబ్బరి బొండలు కొట్టు. నిజమా సార్? ఇలా కదా మఫులియా. ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ లో గ్యాంగ్ పంపించా, తోడుకోలేక చేతులు నొప్పిడుతున్నాడు ఫోను. ఇదిగో నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా, రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ గా అయితే 100,000 రూపాయలు తీసుకుంటా,
కానీ మన మున్న మొహం చూసి 75,000 ఏం జరిగింది? ఎంటి గొడవ కొడుతున్నారు ఇల్లు. ఎవరు మేరో ఎవరు మేరో? బొమ్మలు మమ్మల్ని మాసం చేశాడు సార్. బొమ్మలు చేశాడు ఇక్కడ కదా కదా సార్. ఏం సార్ ఈ అన్యాయం? ఏంట్రెస్ మాట్లాడుతున్నావు? నేనంటూ చెప్పడం వాళ్ళకి వెళ్ళబండి.